యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం దైవ భీతి విజయమునకు తొలిమెట్టు అనే అంశం 10వ భాగము మరియు చివరి భాగం ధ్యానించుకుందామండి. మనం దైవ భీతి దావీది యొక్క దైవ భీతిని గురించి ధ్యానించుకుంటున్నాం కదా. మరి 2 సమూయేలు గ్రంథంలో 23 అధ్యాయం నిన్న మనం చూసాము. దావీదు మరి పశ్చాత్తాపడిన తర్వాత మరలా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుతాడు. సంసోన్ కూడా ఎలా పొందుతాడు చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు మరలా పరిశుద్ధాత్మనిస్తారు అతనికి. అలాగే ఇక్కడ కూడా దావీదు పరిశుద్ధాత్మని పొంది యావే నా మూలంన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఆయన నాలుక మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అప్పుడు ఏమంటున్నారంటే దావీదు, యావే నా వంశంను దృఢం చేసేశాడు, నా వంశాన్ని ఆయన దీవించాడు, నాతో నిత్య నిబంధన చేసుకున్నాడు. ఏంటంటే వాళ్ళ వంశంలో మెస్సయా జన్మిస్తాడనమాట, ఇంకా మాకు రక్షణ దొరికింది అని చెప్పి తన వంశాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడనమాట. అయితే 24 అధ్యాయానికి వచ్చినట్లయితే ఇంకా 2 సమూయేలు గ్రంథం ముగుస్తుందండి. 24 అధ్యాయంలో అక్కడ మరొకసారి సైతాన్ శోధిస్తాడనమాట దావీదుని. ఇది మరి 1వ దిన వృత్తాంతాలు 21వ అధ్యాయంలో కూడా ఉంటుందండి. దిన వృత్తాంతములు అంటే దినచర్యలు, రాజుల గ్రంథాలు ఒకే విషయాన్ని, రాజులు ఎలా పరిపాలించారు, దేవునికి విధేయించినప్పుడు వాళ్ళు జయాన్ని పొందారు, దేవునికి అవిధేయత చూపినప్పుడు వాళ్ళు అపజయాన్ని పొందారు. అయితే రాజుల చరిత్రలో రాజుల గురించి ఉంటుంది, మరి దినచర్యల్లో కూడా రాజుల గురించి ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న విషయాలు అక్కడ ఉండవు, అక్కడ ఉన్నవి ఇక్కడ ఉండవు, కనుక రెండింటినీ కలిపి చదవాలన్నమాట. అలా ఇప్పుడు 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయంలో దావీదు జనాభా లెక్కలు తీస్తాడు. అదే విషయము 1వ దినచర్యల్లో 21వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఏంటి, ఎవరి లెక్కలు దావీదు తీస్తున్నాడంటే ఫైట్స్ మెన్ అనమాట, అంటే యుద్ధ వీరులు ఎవరు అని, ఎంతమంది ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు లెక్కలు తీయమని సైన్యాధికారికి చెప్తాడనమాట. సైన్యాధికారి వాళ్ళ అక్కయ్య కొడుకే, సెరూయా కుమారుడు యోవాబు అనమాట. అయితే మీరు 1 దిన వృత్తాంతాలు 21వ అధ్యాయంలో 1వ వచనం చదివితే అక్కడేముంటుందంటే, పిశాచి ఇజ్రాయేల్ ప్రజల్ని తిప్పలు పెట్టాలని ఎంచి దావీదునకు ఈ యుద్ధం చేసే యుద్ధ వీరుల యుద్ధ శూరుల యొక్క లెక్కలు తీయమని ప్రేరణ ఇచ్చాడు, ప్రేరేపించాడు. శోధిస్తూనే ఉంటాడు శోధకుడు, శోధిస్తూనే ఉంటాడు. మన లెవెల్ పెరుగుతూ ఉంటే, దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ శోధనలు తీసుకొని రావాలన్నమాట. శోధన శోధిస్తూనే ఉంటాడు. ఒక దైవజనుడు, ఒక ఫాదర్ గారు నాతో చెప్పారు, అమ్మా సైతాన్ అంటే మనల్ని శోధిస్తూ ఉంటాడు కదా, మనం చనిపోయిన తర్వాత 3 నిమిషాలు అలా ఉండి ఇంకా పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆత్మ లేదు, ఇంకా ఒక మట్టి శరీరం మాత్రమే ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వెళ్ళిపోతాడు అని. అయితే దావీదు, నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడని దావీదుని గురించి దేవుడు పౌలు ద్వారా సాక్ష్యం ఇస్తాడండి. నిజంగా ఎంత గొప్ప విషయం దావీదు గురించి చూడండి. దావీదు చరిత్రకి పౌలుకి 1000 సంవత్సరాల తేడా ఉంటుంది, కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా దావీదుని దేవుడు మర్చిపోలేదు. నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. 25 సంవత్సరాలు మెల్లమెల్లగా దేవుడు నాకు బోధిస్తుంటే ఏ విషయంలో దావీదు, మీ హృదయానుసారుడు ప్రభా, మీరు కోరిన సమస్తాన్ని చేయువాడంటే పశ్చాత్తాపడ్డంలో, నా చిత్తం చేయడంలో, ప్రతీది నన్ను అడిగే చేస్తాడు. ఆ తర్వాత నేను కోరినట్లుగా, నేను కోరుకునేది ఏంటి అంటే మీరు మీ పాపాలని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంలో
హృదయంతో నా చెంతకు రావాలి. తప్పిపోయిన కుమారుని ఉపమానం ద్వారా యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, మన పరలోక తండ్రి మనం అందరము ఆయన చెంతకి రావాలి అని కోరుకుంటున్నాడు అన్నమాట. 65వ కీర్తనలో దావీదు అదే అంటాడు, మేమంతా పాపులే ప్రభా, అందరం పాపులే, అందరం కూడా మా పాపంతో నీ చెంతకు రావాల్సిన వాళ్ళమే కదా. మేము ఇంకెవరి యుద్ధకి వెళ్తాం ప్రభా, మాకు ఇంకెవరు ఉన్నారు? మేము పాపం చేసి పడిపోయినా కూడా వెళ్ళవలసింది, రావాల్సింది నీ దగ్గరికే కదా. అంతోని వారు అంటారు, యేసుప్రభు సిలువలో చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నారు, మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని దగ్గరికి తీసుకొని ఆదరించాలని, క్షమించాలని. ఇది దేవుడు కోరుకునేదన్నమాట. దావీదు ప్రతి విషయంలో దేవుని చిత్తం చేస్తాడండి. మీరు దావీదుని చదివినట్లయితే 2 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి ఎక్కడికి వెళ్ళాలి, లేదా 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం చదివితే, సౌలు మరణానికి ముందు 30వ అధ్యాయం చదివితే అక్కడ కూడా, మరి నేను వెళ్ళాలా ప్రభా, వెళ్ళి వాళ్ళని నేను ఎదుర్కొననా, మీరు నాతో వస్తారా, నాకు జయమిస్తారా, చిన్నపిల్లల్లాగా అడుగుతాడనమాట. అలా చిన్నపిల్లలు అమ్మని ఎట్లా అడుగుతారు, అమ్మా నేను ఏది వేసుకోవాలి, నాకు ఇంకా గుర్తుంది మా పిల్లలు అడగడం, మా పాప ఏం తినాలి, ఇలా చేయనా, ఏ డ్రెస్ ఏంటి, అలా చిన్నపిల్లలాగా దావీదు కూడా దేవుణ్ణి అన్నీ అడుగుతూ ఉంటాడు. తర్వాత ఆయన పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతాడండి. పేతురు కూడా అదే చేస్తాడు. ఆయన అబద్ధమాడి, యేసుప్రభు నాకు తెలియదని అబద్ధమాడినప్పుడు, అప్పుడు కోడి కూసినప్పుడు యేసుప్రభు ఆయన వైపు చూస్తారు రక్తపు ముద్దతో. అప్పుడు ఆయన గుండెల్ని పిండేసినట్లవుతుంది, వెక్కి వెక్కి ఏడ్చాడంట. చెప్తారు పేతుర్ని గురించి, నేను విన్నాను చిన్నప్పుడు, ఆయన కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయంట. 1000 కొజామున 3 గంటలకి కోడి కుయ్యగానే యేసుప్రభు తన ఎదురుగా రక్తంతో నిలబడినట్లు, రాత్రి అంతా కొరడాలతో కొడతారు కదా, అలా రక్తపు ముద్దగా ఆయన ముందు నిలబడినట్లు ఇలా లేస్తాడంట. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళెర్రగా ఆ చెంపల మీద కన్నీళ్ళు జారిన చోట గుంటలు పడ్డాయంట. అంతగా పశ్చాత్తాపడతాడనమాట పేతురు. అది అధికారాన్ని ఇస్తున్నాడనమాట. ఇక్కడ కూడా దావీదు అలాగే పశ్చాత్తాపడతాడు. ఆయనకు ఒక ప్రేరణ, పిచాచి ప్రేరణ, ఇజ్రాయెల్ ప్రజల్ని తిప్పలు పెట్టాలని ఒక ప్రేరణ. ఎంతమంది ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు, నా యుద్ధ బలం ఎంత, నా సైనిక బలం ఎంత అని యోవాబుకి చెప్తాడు, సైన్యాధికారి కదా, నువ్వు లెక్కలు తీయి అంటే వద్దు అని చెప్తాడు యోవాబు కూడా. అయినా సరే నేను ఆర్డర్ చేస్తున్నాను రాజుగా, నువ్వు వెళ్ళాల్సిందే. అప్పుడు ఇంకా వెళ్ళి లెక్కలు తీసుకొని వస్తాడనమాట. ఎంతమంది ఫైటింగ్ మెన్! కానీ జెకర్యా 4:6లో దేవుడు ఏం చెప్తున్నారంటే, సైన్య బలం వలన, సొంత బలం వలన నీకు విజయం కలగదు, నా శక్తి వలన నీకు విజయం కలుగుతుంది. ఎప్పుడు యుద్ధం యావై మీద, దేవుని మీద ఆధారపడే దావీదు ఒక్కసారి ఒక ప్రేరణ, నా సైన్యం ఎంత ఉంది, నాకు నా సైన్య బలం ఎంత, ఒక రాజుకి దేనివల్ల అంటే నాకు ఇంతమంది సైన్యం ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. ఉజ్జియాని గురించి అదే రాయబడి ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే అలా మరి లెక్కలు తీయమంటాడో, యుద్ధ వీరుల లెక్కలు, ఆ తర్వాత ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ మీరు చదివినట్లయితే 2 సమూయేలు గ్రంథం 24:10లో లెక్కలు తీసిన తర్వాత అంతరాత్మ దావీదుని బాధ పెట్టిందంట. ఇది మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం, అది మనల్ని సర్చ్ చేస్తూ ఉంటుందంట. మన ఆలోచనలు ఎందుకు ఈ పని, ఎందుకు ఇలాంటి ఆలోచనలు అని, అంటే అంతరాత్మ జీవించి ఉందన్నమాట. అది అండి నిజంగా మన అంతరాత్మ ప్రతిసారి మనల్ని నడిపిస్తూ ఉండాలి, తప్పు చేసినప్పుడు గద్దిస్తూ ఉండాలన్నమాట. రాత్రులందు అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉంటుంది, 16 కీర్తనలో దావీదు చెప్తాడు. అంతరాత్మ జీవించి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుని యొక్క మార్గంలో ఉంటారండి. అంతరాత్మ చచ్చిపోతే
అయ్యో ఈయన నేనా కడ్డీతో కాల్చిన కడ్డీతో వాత పెట్టినప్పుడు ఎట్లా ఇంకా చచ్చిపోతుంది కదండి, ఎక్కడైనా వాతలు పెడితే శరీరం, అలాగే అంతరాత్మ కూడా అలా చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఘోరమైన పాపం చేశారు, ఎలా చేశారండి ఇంత ఘోరంగా అని అనుకుంటాం కదా కొన్నిసార్లు, అంటే వాళ్ళ అంతరాత్మ చనిపోయిందనమాట. కానీ దావీదుకి అంతరాత్మ బాధ పెట్టినప్పుడు చాలా బాధపడతాడు, నేను ఎందుకు ఈ పని చేశాను, అయినా కూడా దేవుడు మరి ఆయనకి మూడు శిక్షలు నిర్ణయిస్తాడు, నువ్వు ఏది కావాలో కోరుకో అంటే మూడు రోజుల అంటురోగాన్ని కోరుకుంటాడండి. కోరుకున్నప్పుడు ఆ దేవుని యొక్క దూత పంపబడతాడనమాట అంటురోగాన్ని ఇవ్వడానికి. చూడండి మనకి ఇప్పుడు కరోనా కదా, అప్పుడు వాళ్ళకి ఏంటి అంటురోగం వచ్చిందో మరి, ఆ రోగాన్ని చెప్పలేదు కానీ అంటురోగం, దూత ఖడ్గాన్ని తీసుకొని వచ్చి ఎవరెవరిని తాకుతున్నాడో వాళ్ళకి అంటురోగం వస్తుందన్నమాట. అప్పుడు 70,000 మంది చనిపోతారంట. ఇంకా మీరు చదివినట్లయితే 1 దినచర్యలు 21లో ఆ దేవదూత అలా వస్తూ ఉంటే దేవునికి 70,000 మంది చనిపోయినప్పుడు దేవునికి బాధ కలిగిందంట. ప్రభు జాలిపడి ఆ దేవదూత అలా ఇజ్రాయెల్ దేశంలో అలా చంపుతూ యెరూషలేములోకి వచ్చినప్పుడు దేవుడు ప్రభు జాలినొంది పరితాపం చెంది ఆ దూతకు చెప్తాడంట, వద్దయ్యా ఇంకా ఆపేసేయి ఇంకా ఆపేసేయి ఇంకా చంపకు అని. అంటే ఆయన అంటురోగాన్ని ఆయన ఇచ్చి చంపుతున్నాడు అనమాట దూత. ఎప్పుడైతే ఆ దేవదూతని చూస్తాడంటండి ఆ యెరూషలేం పైన నింగికి నేలకి మధ్యలో దేవదూత ఖడ్గం పట్టుకొని అట్లా దేవుడు ఆగు అనగానే ఆగిపోయాడు. దేవదూతని దావీదు చూశాడంట. చూడండి ఆయన ఆత్మ కన్నులు. అప్పుడు గోనె ధరించి దావీదు ఇజ్రాయేల్ పెద్దలు కూడా గోనె ధరించి అంటే దేవునికి నమస్కారం చేస్తున్నారు. 1 దినచర్యలు 21:16 ఉంటుందన్నమాట. అందుకే నేను 2 చెప్తున్నాండి, 2 సమూయేల్ గ్రంథంలో 24:1 అనమాట. ఆ దేవదూత ఖడ్గం పట్టుకొని అలా ఆగుతాడు. దేవుడు చెప్తారు ఇంకా ఆపు, యెరూషలేములోకి ఇంకా వస్తూ ఉంటే ఇంకా వద్దు ఆపు అని అన్నప్పుడు దేవదూత అలా ఖడ్గం పట్టుకొని ఉండడము దావీదు చూసి దావీదుతో పాటు ఇజ్రాయేల్ పెద్దలు గోనె ధరించి అంటే తగ్గింపు స్వభావం అనమాట నేలకు శిరస్సుని మోపి దేవునికి దండం పెడతారనమాట మన్నించమని. అప్పుడు దావీదు అంటాడు ఇంకా ప్రభువా నేను కదా పాపం చేసింది, ఈ ప్రజలు ఏం చేశారు, నేను పాపం చేశాను, నన్ను నా కుటుంబాన్ని శిక్షించండి, దయచేసి వీళ్ళని ఇలా శిక్షించకండి. ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి, తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. వద్దు ప్రభా ఇంకా ఆపండి, నేను పాపం చేశాను, నేను కదా జనాభా లెక్కలు తీయమని చెప్పింది, సో నన్ను నా కుటుంబాన్ని శిక్షించండి కానీ ప్రజల్ని శిక్షించొద్దు. ఎంత తగ్గింపు స్వభావం, దీన్నే దైవభీతి, దేవునికి భయపడుతూ ఉన్నాడనమాట. అప్పుడు గాదు ప్రవక్త ద్వారా చెప్తారు ఆ దేవదూత నిలబడిన చోటు కింద ఔరానా అనే ఒక వ్యక్తి యొక్క యోబూసీయుడు అనమాట అన్యుడే ఆయన కళ్ళం అనమాట. అప్పుడు గాదు ప్రవక్త చెప్తారు ఇక్కడ దేవునికి బలి అర్పించు బలిపీఠాన్ని కట్టి అని. అయితే ఔరానా దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన గోధుమలు తొక్కిస్తూ ఉంటాడు తన ముగ్గురు కుమారులతో కలిసి, ఇది కావాలయ్యా నీ కళ్ళము దేవునికి బలి అర్పించాలంటే. ఆ తీసుకోండి మహారాజా, వద్దు ఎంత వెల చెప్పంటే ఇంకా ఫ్రీగా ఇస్తానంటే వద్దు అంటాడు. అప్పుడు వెల ఇచ్చి కొంటాడనమాట. అక్కడ కూడా దైవభీతి, నేను రాజును కదా అని ఏదంటే అది తీసుకోవట్లేదు. ఆ తర్వాత అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టి ప్రభువా నన్ను మన్నించు నేను తప్పు చేశానని దేవుణ్ణి క్షమించమని అడుగుతాడండి. ఆ తర్వాత ఇక్కడే దేవునికి ఆలయాన్ని నిర్మించాలి అని దేవుడు చెప్పినప్పుడు ఇంకా అక్కడ మరి ఆలయం కట్టాలి అని అనమాట. అయితే తను కాదు సొలొమోన్ ద్వారా తన కుమారుని ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. గిబ్యోన్కి వెళ్ళి అక్కడ దేవుణ్ణి అడగాలి ప్రార్థన చేయాలి అనుకుంటాడు కానీ భయపడతాడు. ఎందుకు గిబ్యోన్ అంటే మోషే
నిర్మించిన గుడారం అక్కడ ఉంటుంది అన్నమాట. మందసం అయితే దావి తీసుకొని వస్తాడు అవినాదాబు ఇంట్లో నుండి, కానీ మోషే నిర్మించినటువంటి గుడారము, ఆ తర్వాత గుడారం ముందు బలిపీఠం ఉంటుందండి, బలి అర్పిస్తారు గొర్రె పిల్లల్ని. ఆ తర్వాత గంగాళం ఉంటుంది, లోపలికి వచ్చే యాజకులు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారన్నమాట. సో ఆ గిబ్యోన్న బలిపీఠం ఉంది కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్ళి దేవునికి బలులు అర్పిస్తారు. మనం తర్వాత చూస్తాం సులోమోన్ రాజు కూడా అక్కడికి వెళ్తాడనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నాడంట, దేవునికి భయపడుతున్నాడు దావీదు. దీన్నే దైవభీతి అంటారనమాట. దేవునికి భయపడి ఆయన అక్కడికి వెళ్ళలేదు. దేవుడు చెప్పినట్లుగా నన్ను మన్నించండి అని అడిగిన తర్వాత ఇదిగో ఇక్కడ బలి అర్పించండి అంటే అక్కడ బలి అర్పిస్తాడనమాట. దేవునికి బలి అర్పించినప్పుడు పరలోకం నుంచి దేవుడు అగ్నిని పంపించి ఆ బలిని దహించి వేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నీ ప్రార్థన నేను ఆలకించాను, నేను నీ పాపాలని మన్నించాను. దావీదు చరిత్ర మీరు చదివితే సమూవేలు మొదటి గ్రంథంలో 16 అధ్యాయం నుండి 2 సమూవేలు గ్రంథం 24 అధ్యాయం వరకు అన్నమాట. మీరు దావీదు యొక్క క్యారెక్టర్ని చూడండి. ఎందుకు దేవుడు ఆయనని నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు అని చెప్పాడు. అక్కడ బెత్లహేం సీన్తో మొదలవుతుంది ఇక్కడ యెరూషలేము రాజుగా ఆయన యొక్క చరిత్ర మరి ముగుస్తుందన్నమాట. ఇంకా తన కొడుకు సొలొమోను రాజు చేస్తాడు, దాన్ని మనం రేపు ధ్యానించుకుందాం. అక్కడ బెత్లహేంలో దావీదు ఇషాయికి, గొర్రెల కాపరైన ఇషాయికి 8వ కొడుకు, చివరి కొడుకుగా వాళ్ళ నాన్న వెళ్ళి గొర్రెలు కాయి అంటే గొర్రెలు కాస్తూ ఉన్నాడు, తండ్రికి విధేయించే కొడుకుగా ఉన్నాడు. మిగిలిన కొడుకులు అయితే సమూవేలు తైల కొమ్ము తీసుకొని ఇషాయి కొడుకుల్లో ఒకరిని రాజుగా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మిగతా కొడుకులు తండ్రితో ఉన్నారు, కానీ చిన్న కొడుకు మాత్రం అక్కడ తండ్రి గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు, కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరిగా గొర్రెల్ని తినడానికి ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు వాటితో పోరాటం చేసి వాటిని కాపాడతాడనమాట. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న దావీదుని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి రాజుని చేస్తాడు. అలా గొర్రెలు కాచేటప్పుడు ఆయన నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. ఆ స్తుతి పాటలే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో, అది ఒక కీర్తనల గ్రంథంగా, ఒక గ్రంథంగా బైబిల్లో ఉండిపోయిందనమాట. 150 కీర్తనల్లో 75 దావీదు రాసినవన్నమాట. అంటే దేవుని స్తుతిస్తూ పాడిన పాటలు అనమాట. అప్పుడు దావీదు అనుకోలేదు, అడవిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుడు వాటిని వింటూ ఉన్నాడు. అవి ప్రపంచానికి ఒక జప పుస్తకం. మీరు యూదులని చూస్తే అండి, ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే సొలొమోను రాజు కట్టించిన ఆ దేవాలయపు ఒక్క గోడ మాత్రం ఉంటుందండి, దాన్ని విలాప గోడ, వెయిలింగ్ వాల్ అంటారు. అక్కడ యూదులు ఆ వెయిలింగ్ వాల్ దగ్గర ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళ చేతుల్లో మీరు చూడండి కీర్తనల గ్రంథం ఉంటుంది, దాన్ని జప పుస్తకం ఉంటారు. వాళ్ళ కీర్తనల గ్రంథం అంటే అది ప్రార్థనలే, కీర్తనలన్నీ కూడా ప్రార్థనలే. కనుక మీరు కూడా చదువుకోనండి, కీర్తనలన్నీ కూడా చదువుకోండి. 75 ఏవేవి దావీదువో తీసి దావీదు కీర్తనలు మీరు కూడా రాయండి, చూసి రాయండి. వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. దావీదు చేసిన ప్రార్థనలే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, మెస్సయా కొరకు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. చాలా ముఖ్యమైన గ్రంథం, జప పుస్తకంగా ఉండిపోతుందని దావీదు అప్పుడు అనుకోలేదండి. దేవుని ఎలా స్తుతిస్తాడు దావీదు అనగానే చూడండి, సితార తీసుకొని ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాడనమాట. ఈ గ్రంథాలని చదువుతుంటే ఇంకా ఇందులో దొరకనివి మీకు దినచర్యల్లో దొరుకుతాయన్నమాట. దావీదు గురించి 23 నిజంగా చదువుతున్నప్పుడు అయితే, 25 సంవత్సరాల్లో ఒక్కదాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అక్కడ దావీదుని చూపిస్తారండి. రాజు అయిపోయిన తర్వాత లేవీలందరినీ ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి, 38,000 మంది, అందులో ఇంతమంది దేవాలయంలో సేవ చేయాలి, 4,000 మంది ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, 4,000 ఇన్స్ట్రుమెంట్స్ ఆయన చేయించాడంటే
ఇప్పుడు అసలు 4000 దొరుకుతాయా ఇన్స్ట్రుమెంట్స్? మనం ఒక్క ఇన్స్ట్రుమెంట్తో దేవుని స్తుతిస్తామా? ఒక రాజుగా ఉండి 4000 ఇన్స్ట్రుమెంట్స్ సొంతగా స్వయంగా చేయించి వాళ్ళని నియమించాడు. ఆ తర్వాత వాళ్ళు సినగోగ్స్లో యూదులు ఆరాధించే స్థలాన్ని సినగోగ్స్ అంటారు, ప్రార్థనా మందిరాలు, సమాజ మందిరాలు, మనదైతే చర్చ్ అంటారు కదా, ఎలా ఆరాధించాలి అని ఆరాధన క్రమాన్ని నియమించింది ఆయనండి. క్రీస్తు పూర్వం 1000 ఇప్పటికీ యూదులు ఎక్కడైనా ఉండని, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటారు, వాళ్ళకి ప్రతి వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకి ఆరాధన స్థలాలు, సినగోగ్స్ ఉంటాయి. ఆ దావీదు నియమించిన ఆరాధన వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్ని పాటిస్తున్నారన్నమాట. ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేయడానికి ప్రపంచంలో దేవాలయం అంటే సొలొమోన్ కట్టించిన దేవాలయం, కానీ దాని వెనకాల కట్టించింది సొలొమోన్ అయినా దాని ప్లాన్ కానీ దానికి కావాల్సినవన్నీ సమకూర్చింది దావీదు అన్నమాట. దావీదు అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగగానే, టెల్ ఐవీ ఎయిర్పోర్ట్లో దిగామండి మేము, దిగగానే డేవిడ్స్ కార్నర్, డేవిడ్ 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 ఆ ఫ్లాగ్లో డేవిడ్ స్టార్ అన్నమాట. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ ప్రజల ఆ ఫ్లాగ్లో అదేంటంటే యేసుప్రభు పుట్టిన చోట బెత్లహేంలో అక్కడ 14 రేస్ తోటి స్టార్ ఉంటుందండి. ఎక్కడైతే యేసుప్రభు పుట్టారో ఆ పశువుల పాకలో అన్నమాట. ఎందుకు 14 అంటే అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు. అబ్రహాం నుంచి దావీదు ఎంతగా దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, అబ్రహాం నుంచి దావీదు వరకు, దావీదు నుంచి బాబిలోనియా ప్రవాసం వరకు 14, ప్రవాసం నుంచి తిరిగి వచ్చి యేసుప్రభు పుట్టే వరకు 14 తరాలు అన్నమాట. డేవిడ్ స్టార్ ఎంత గౌరవం అంటే, దావీదు సమాధి దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళారండి. ఆ సమాధిని చూస్తుంటే సైలెంట్గా మ్యూజిక్ పెట్టారు, మధ్యలో ఒక పెద్ద హాల్ లాగా ఊహించుకోండి, మధ్యలో స్క్రీన్ ఉంటుందన్నమాట. అంటే ఆడవాళ్ళు ఒకవైపు నుంచి వచ్చి చూస్తారు, మగవాళ్ళు ఒకవైపు నుంచి అన్నమాట, ఆ సమాధిని దర్శిస్తూ ఉంటారు అందరూ. యూదులకైతే చాలా ఇష్టం కదా దావీదు అంటే, ఇంకా అరబ్స్ మహమ్మదీలకు కూడా దావూద్ అంటారు మనకి కదా. ఆ దావీదు సమాధిని చూస్తున్నప్పుడు నిజంగా నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. దేవుని కొరకు ఎంతగా తను జీవించాడు అని, రాత్రంతా కూర్చొని నీ వాక్యాన్ని ధ్యానించుకుంటాను ప్రభా, అంతోని వారి గురించి చెప్పమని ఒక దైవజనుడు నన్ను అడిగాడు అన్నమాట. అమ్మ అంతోని వారి గురించి చెప్పండి, నన్ను ఇలా చెప్పమన్నారంటే ఏం చెప్తావయ్యా? అంతోని వారు రాత్రి అంతా కూర్చొని ఆయన బైబిల్ చదువుకొని దినంలో సువార్త బోధించేవాళ్ళు. అలా బోధిస్తున్నప్పుడు ఆయనకి రాత్రిలో ఒకసారి తలనొప్పి లేస్తూ ఉంటే, తలనొప్పి లేస్తుంది అని క్యాజువల్గా అన్నారనమాట, అబ్బా తలనొప్పి లేస్తుంది అని. అప్పుడు ఆయన బైబిల్ చదువుతూ ఉన్నారనమాట రాత్రిలో. తన ఫ్రెండు మామిడి తోటలో, మరి ఒక మామిడి చెట్టుకి మంచ ఒక చిన్న రూమ్ లాగా ఉంటుందన్నమాట, అక్కడ టేబుల్ మీద కూర్చొని బైబిల్ చదువుతుంటే తలనొప్పి లేస్తుంది అనగానే బైబిల్ మీద బాలయేసు ప్రత్యక్షమై తలనొప్పి లేస్తుందానా, నేను రాయనా అని ఇలా అని తన చిన్న వేళ్లతో అలా రాస్తున్నారన్నమాట. ఇలాగే బైబిల్ వాక్యాన్ని బోధించు, ఇలా బోధించడం ద్వారా ఈ వాక్యాలు బుల్లెట్స్ లాగా సైతాన్ రాజ్యాన్ని కూలద్రోస్తాయి, పిచాచుల్ని కూలద్రోస్తాయి. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాలుకలో, అంతోని వారి నాలుకలో దేవుని యొక్క వాక్యము, స్తుతి, ప్రార్థన అన్నమాట. దావీదుని మాదిరిగా తీసుకొని ఉంటాడు. అందువల్ల ఆయన నాలుగు కూడా ఇంకా ఉంది, అయ్యా మీరు చెప్పండి అని అంటే నేను చెప్పానన్నమాట. దైవజనుడు నాకు అమ్మ అని పిలుస్తాడు, ఒక కుమారునిలాగా అన్నమాట, ఇదే చెప్పాను. అదే దావీదు కూడా అన్నమాట. దావీది అంతోని వారు పాటించారన్నమాట. మొదటి సమూవేల్ గ్రంథం 16 నుంచి 2 గ్రంథం 24 వరకు మెల్లమెల్లగా చూస్తూ ఉండండి. తన తల్లిదండ్రులు తనను ప్రేమించలేదు కదా, తను మరి గొల్యాతుని చంపిన తర్వాత సౌలు సైన్యంలో సైన్యాధికారిగా అంటే ఉన్నప్పుడు, యుద్ధాలని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ తర్వాత సౌలుకి అసూయ కలిగిన తర్వాత దావీదుని చంపాలనుకున్నప్పుడు గుహల్లో అట్లా దాక్కుంటుంటాడు కదా,
ఆ టైంలో మీరు చదివితే 1 సమూయేలు 22లో వాళ్ళమ్మ నాన్నని ఆయన చూసుకుంటున్నాడనమాట. మిగతా వాళ్ళు ఏమైనారు అప్పుడు ఆ మొవాబు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్పగించి కొద్దిగా ఆశ్రయం ఇవ్వండి, అమ్మ నాన్నకి దేవుడు నాకు ఒక దారి చూపించే వరకు సౌలు నా వెంట పడుతుంటే ఇక్కడ అక్కడ అక్కడ దాక్కుంటున్నాడు అనమాట. అంటే తల్లిదండ్రులు ఆయన నిరాకరించిన ఇప్పుడు ఆ పరిస్థితిలో కూడా తల్లిదండ్రులు చూసుకుంటున్నాడు అనమాట. తన ఫ్రెండ్ జొనాథన్ కుమారుడు మెఫీబోషేతును ఆదరించిన విధానం, తన కొడుకులతో పాటు కూర్చొని తనతో కలిసి పూజించేవాడు అనమాట, తన కొడుకులని మరి క్షమించిన తీరు. అమ్నోను చనిపోతే ఆయన ఏడ్చి ఏడ్చి కన్నులు 3 సంవత్సరాలు వాచిపోయినాయంట. ఎంత ప్రేమించుంటాడు కదా. తర్వాత అప్షలోం పారిపోయి తిరిగి వచ్చిన తర్వాత అప్షలోంని క్షమిస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు. అయినా కూడా ఘోరమైన పాపం చేస్తాడు అప్షలోం. ఆ తర్వాత అప్షలోం మరణించాడని తెలిసినప్పుడు ఆయన కోసం కూడా ఏడుస్తాడనమాట. దావీదు దేవుణ్ణి ప్రేమించిన విధానం ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. దేవుని కొరకు ప్రపంచంలో దేవాలయం అంటే దావీదు సొలొమోను ద్వారా నిర్మించిందనమాట. తన కొడుకు అన్నీ రెడీగా చేసి పెడతాడు, ప్లాన్ కూడా దేవుడు ఆయనకి ఇస్తారనమాట. మందసాన్ని తీసుకొని రావడము, దావీదు గుడారాన్ని నిర్మించడం, ఆరాధనని నిర్మించడం, దేవుని ప్రజలందరినీ దేవునితో కనెక్ట్ చేసి అలా 4000 మంది ఆరాధిస్తుంటే దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు యెరూషలేములో తిరుగుతూ ఉంది. అందుకే అందరూ అక్కడికి వెళ్ళి ఒక్క గోడ ఉంటుంది ఇప్పుడు అయినా వెళ్ళి ప్రార్థించుకుంటారనమాట. ఆయన మనందరికీ ఎంత దైవ భీతిని కలిగి ఉన్నాడు, పాపం చేసినా క్షమించమని దేవుణ్ణి అడుగుతాడు. ఈ శరీరము పాపంలో పుట్టింది కనుక శోధనలు వస్తూ ఉంటాయి, కానీ ఆ చేసిన పాపం మళ్ళీ చేయలేదండి. పాపం చేసినప్పుడు అంతరాత్మ బాధ పెట్టినప్పుడు దేవుణ్ణి క్షమించమని అడుగుతున్నాడు. అదే యెషయా 55:17 ఉంటుందన్నమాట. దేవుడు ఏమంటున్నారంటే, నేను ఉన్నత స్థలంలో పవిత్రమైన స్థలంలో వసించువాడను, ఆయనను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు ఆయన వారితో నేను నివసించి వారికి బలాన్ని ఇస్తాను. అంత పెద్ద దేవుడే చెప్తున్నారు, పైన ఉన్నత స్థలంలో పరలోకంలో ఉండే ఆ దేవుడు పశ్చాత్తాప మనస్కులు ఆయన వాళ్ళతో ఉంటాడంట. మనం పాపం చేయమని కాదు, కానీ చేసినప్పుడు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. ఇది దావీదు మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దావీదు జీవించిన ఒక జీవితం మీ కొరకు జీవించాడు ప్రభా. మీకు ఆలయాన్ని నిర్మించాలని, ప్రజలందరూ మిమ్మల్ని ఆరాధించాలని ప్రభా, తన జీవితంలో రాజు అయిన తర్వాత కూడా చివరి వరకు నాయన నీ చిత్తాన్ని చేశాడు. అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. మేము ప్రతి విషయంలో మీ చిత్తం చేయడానికి తండ్రి అయ్యా, మేము పాపం చేసినప్పుడు మీ సన్నిధిలో పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి మా కృప దయచేయండి. దావీదు మా అందరికీ కూడా మాదిరిగా ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దావీదునకు ఇచ్చిన దైవ భీతి దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.